ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి పిఆర్సీని అమలు చేయాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కల్లూరి మల్లేశం జిల్లా అధ్యక్షురాలు ముక్కర్ల వెంకటమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట స్థానిక పిహెచ్సి కార్యాలయంలో మండల వైద్యాధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఆశాలను ప్రభుత్వం మాయమాటలతో మభ్యపెడుతుందని విమర్శించారు. ఆశాలు 106 రోజుల సమ్మె చేసిన తర్వాత ఆశాలను పిలిచి కేసీఆర్ ఫిక్స్డ్ వేతనం ఇస్తానని 2015లో హామీ ఇచ్చిన విషయం ప్రతి ఆశా కార్యకర్త నేటికి మర్చిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాలకి కరోనా సమయంలో ఇన్సెంటివ్ 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రమాద బీమా 50 లక్షలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశాలకి ఫిక్స్డ్ వేతన నిర్ణయం చేసే వరకు భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని ఆశాలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు పోరాడకుండా సాధించింది ఏదీ లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగీత, పావని, అనిత, కల్పన తదితరులు పాల్గొన్నారు.